ప్రకృతి వ్యవసాయం విధానంలో పంటల సాగును పెంచేలా రైతులకు మరింత అవగాహన కల్పించడానికి విస్తృత చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి తీర్మానించింది. ఒంగోలులోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ కొత్తపట్నం మండలంలో సుమారు 20 మంది ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేస్తున్నారన్నారు. ప్రతి మండలంలో ఈ తరహా సాగు విధానాన్ని ప్రోత్సహించేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయ సలహా మండలి వెన్నుతెన్నుగా ఉండాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరావురెడ్డి తెలిపారు. అనంతరం బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. మండల వ్యవసాయాధికారి స్థాయిలో, మూడవ శుక్రవారం జిల్లా స్థాయిలో స్టేట్లో ఉన్నాం మనం. దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు అడ్వైజరీలో వస్తాయి. ఏదైతే గ్రామ మండల స్థాయిలో వచ్చినటువంటి అంశాలని మనం రాష్ట్ర స్థాయికి కొన్ని పంపడం, లేదా జిల్లా స్థాయిలోనే కొన్ని సొల్యూషన్ అనేది మనం చూసుకోవడం, అదేవిధంగా ఏవైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలు రైతాంగానికి పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా అని కూడా మనం చూసుకోవడం మనకి అడ్వైజరీ పరంగా మన బాధ్యతలు. ఇప్పుడు ఇతర జిల్లా అధికారులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి వారిని జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు డిస్ట్రిక్ట్ లెవెల్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ అనేది ఒకటి కూడా ఏర్పాటు చేసి, తర్వాత ఇదంతా స్టేట్ లెవెల్ అడ్వైజరీ బోర్డుతో కూడా దీని అనుసంధానం చేసి జిల్లాలో జరుగుతున్న వ్యవసాయదారులకు ఏ విధంగా వెసులుబాటు చేయాలి అనే విధాలుగా అనే ఆలోచనతో ఒక నూతన ప్రక్రియగా కూడా ఆర్బీకే సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలు అనేది కూడా ఏర్పాటు చేసి, ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఎటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, రైతులకి ఏ విధంగా మేలు జరిగే కార్యక్రమాలు అనేది ఇన్పుట్స్ ముందుగా వారికి సరైన సమయంలో సూచనలు ఇవ్వడం, సరైన సమయంలో కూడా వారికి వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా కూడా ఫర్టిలైజర్స్ ఇటువంటివి ప్రభుత్వం తరఫున కూడా ముందుకు తీసుకురావడం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.